హాయ్ అండి, వెల్కమ్ టు శేఖరంబులు లాక్స్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ముగ్గు ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఛానల్ని చాలామంది చూస్తున్నారు, అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి దోశలు అయితే వేస్తున్నాను. అరగంటలో మనం ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా ఫాస్ట్గా వంట చేసేసుకోవచ్చు అండి. అలా నేను 2 రెసిపీస్ అయితే చూపిస్తాను. ఆయిల్ వేడైన తర్వాత మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసేసి ఉప్పు తగినంత, అలాగే కొద్దిగా పసుపు వేసి మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేయాలండి. పోపు వేగిన తర్వాత అరటికాయ ముక్కలు వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పును కూడా ఇందులో వేసేసి మూత పెట్టి స్టవ్ని సిమ్లో ఉంచేసి మగ్గించుకోవాలి. ఇలా మనం ఆయిల్లోనే ఉప్పు వేసి కూర చేయడం వల్ల మనకి టైం అనేది చాలా సేవ్ అవుతుందండి. కూర చాలా తొందరగా ఉడికిపోతుంది. నేను చాలా వీడియోస్లో మన ఛానల్లో నేను ఈ టిప్ని చెప్పాను. మీరు ఎవరైనా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. తప్పకుండా ఇది మనకి చాలా యూజ్ అవుతుంది. మార్నింగ్ లంచ్ బాక్సులు హడావిడిగా ఉన్నప్పుడు మనకి ఇలా తొందరగా మనకి కూర ఉడికిపోతుందండి ఆయిల్లో ఉప్పు వేయడం వల్ల. ట్రై చేసి చూడండి. ఇంకా అరటికాయ ఉడికిపోయిన తర్వాత చివరిగా కొత్తిమీర అయితే వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. అరటికాయ పెసరపప్పు కూర అయితే రెడీ అయిపోయింది. తర్వాత ఇక్కడ వచ్చేసి ముందు రోజు నానబెట్టి పెట్టుకున్న అలసందలు, బొబ్బర్లని కూడా అంటాం కదా, అవి కుక్కర్లో వేసేసి సొరకాయ, ఉల్లిపాయ, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి నీళ్లు పోసి కొద్దిగా చింతపండును కూడా వేసేసి స్టవ్ మీద పెట్టి ఓ 4-5 విజిల్స్ అయితే వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసానండి. చక్కగా ఉడికిపోయింది. మనం ఆల్రెడీ ఇందులో ఉప్పు, పసుపు, చింతపండు కూడా వేసేసాం కాబట్టి చాలా సేవ మనకి రెడీ అయిపోతుంది. ఇక్కడ మనం అలసందల్ని స్మాషర్ తోటి ఒకసారి కొద్దిగా మెత్తగా ఎనుపుకోవాలి. తర్వాత ఇందులో కారము, అలాగే ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్ళను పోసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ మీద అయితే పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఇందులో ఆల్రెడీ ఉప్పు, చింతపండు, కారము, ధనియాల పొడి అన్నీ వేసేసాం కదా. ఇంకా మనకి సాంబార్ అనేది రెడీ అయిపోయింది. ఫైనల్గా మనం పోపు పెట్టేసుకుందాము. మెంతిపొడి, ఆవాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు, కొద్దిగా కారం వేసి పోపుని ఇందులో వేసేయాలండి. నూనెలోనే కారం వేయడం వల్ల కలర్ఫుల్గా ఉంటుంది. అందుకని కారము స్టవ్ ఆఫ్ చేశాక చివర్లో వేయాలండి, లేకపోతే మాడిపోతుంది కదా, అప్పుడు ఎర్రగా ఉండదు, నల్లబడిపోతుంది కాబట్టి. అప్పుడు చూడ్డానికి బాగుండదు, తినడానికి బాగుండదు. ఏదైనా మనకి ముందు చూపులకి బాగుండాలటండి, తర్వాతే నోటికి రుచి బాగుండాలిట. అందుకు మనం ఏ పదార్థం చేసినా ముందు మనకు అది చూడంగానే నచ్చింది అనుకోండి, మన మనసుకి అది నచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా టేస్ట్ కూడా చాలా బాగుంది అని చెప్పనని మన మైండ్కి హింట్ వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు అది టేస్ట్ చాలా బాగుంది అని చెప్పి మన మైండ్ ఫిక్స్ అయిపోతుంది కదా బాగుంటుంది అని. అందుకే ముందు చూపులకి నచ్చాలి, తర్వాతే నోటికి నచ్చాలి అని చెప్పి అంటుంటారు పెద్దవాళ్ళు. చూడ్డానికి కలర్ఫుల్గా ఉండాలి. మనకి ఎంతో టేస్టీగా ఉండే అలసందల పులుసు అయితే రెడీ అయిపోయిందండి సాంబారు. ఇది రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. చూసారు కదండి, చాలా సింపుల్గా మనం ఫాస్ట్గా ఈ 2 రెసిపీస్ అయితే చేసుకోవచ్చు. నేను మార్నింగ్ 30 నిమిషాల్లో లంచ్ బాక్స్లు అయితే రెడీ చేసేసానండి. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.